నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీకి బలం చేకూరేలా కమిటీ నియామకం జరిగిందన్న టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపికైన డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, గోకర్కొండ బలరాం. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 68వ జయంతి. జనం కోసం పుట్టిన మహానేత వైఎస్ఆర్ అన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాగ్జీ. మైనార్టీలు, గిరిజనులు బీజేపీని బలోపేతం చేయాలన్న గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు చలమర్ల పద్మరాజు. ప్రధాని మోడీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని 106 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందంటూ వెల్లడి. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలం చేకూరేలా కమిటీ నియామకం ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నిక జరిగిందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నందు వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలం చేకూరేలా కమిటీ నియామకం జరిగిందని, ఐవీఆర్ఎస్ ద్వారా కమిటీల ఎన్నిక జరిగిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావి మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తల నిధిని నారా లోకేష్ ఏర్పాటు చేశారన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేయాలనేదే టీడీపీ ఉద్దేశమన్నారు. సామాజిక సమతుల్యను పాటిస్తూ అన్ని కులాలకు సమ ప్రాధాన్యతను కల్పించామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, గోకర్కొండ బలరామకృష్ణ, రూరల్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా వాసే మురళి, అంగడాల వీర్రాజు, గొడ్లవల్లేరు మండల అధ్యక్ష కార్యదర్శులుగా కోసరాజు, బాపయ్య చౌదరి, సి నరసింహారావు, నందివాడ మండల అధ్యక్ష కార్యదర్శులుగా అరకేపూడి రామశాస్త్రులు, ఎం వేణుగోపాల్ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టణంలో పార్టీ బలోపేతానికి ఎన్నుకున్న కమిటీలే నిదర్శనమన్నారు. పట్టణ తెలుగు యువత అధ్యక్ష కార్యదర్శులు నెర్సు కాశీ విశ్వనాథం, పొగిరి వసంతకుమార్, బీసీసెల్ అధ్యక్ష కార్యదర్శులుగా నైనవరపు శేషబాబు, పులిపాక మోహన్ రావు, ఎస్సీసెల్ అధ్యక్ష కార్యదర్శులుగా మెరుగు మోజేష్, మునిపల్లి సుబ్రహ్మణ్యం, ఎస్టీసెల్ అధ్యక్ష కార్యదర్శులుగా కిలిమి వెంకటరెడ్డి, ఎరుపూడి సత్యనారాయణ, మైనార్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులుగా షేక్ బాజీబాషా, షేక్ జానీ షరీఫ్, సాంస్కృతిక విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా కొడాలి రాజా, గాజులపల్లి కృష్ణలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు గోర్జీ సత్యనారాయణ, గోకర్కొండ బలరాం, నైనవరపు శేషబాబు, మెరుగు మోజేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సభ్యత్వం కార్యక్రమం బ్రహ్మాండంగా పోయిన సంవత్సరం కంటే 72 లక్షల మందికి ఈ రోజున సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. కేవలం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కార్యకర్త సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా 72 లక్షల మంది ఈ రోజున సభ్యులు చేరి వాళ్ళ దగ్గర 100 రూపాయలు చొప్పున కలెక్ట్ చేసుకుని ఒక నిధి ఏర్పాటు చేసుకుని కార్యకర్తల సంక్షేమం కోసం ఆరోగ్యంగా అనారోగ్యంగా కానివ్వండి, యాక్సిడెంట్ అయినా సరే, ఏదైనా పేద కుటుంబాలు ఏమైనా ఉంటే కార్యకర్తల్లో వాళ్ళని ఆదుకోవడం చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గుడివాడ నియోజకవర్గంలో కూడా అనేక మందికి ఈ కార్యకర్తల నిధి ద్వారా ఎక్కడైతే పేదవారు ఉన్నారో పార్టీలో వారికి ఆదుకున్నాం. ఇంకేమన్నా ఉంటే, అవకాశాలు ఉంటే, ఇంకెవరన్నా ఇబ్బందులు ఉంటే తప్పకుండా వారికి కూడా కార్యకర్తలకి న్యాయం చేస్తాకి పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ భారతదేశంలో ఏ పార్టీలు కూడా ఈ విధంగా ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఏ పార్టీలు కూడా చేయలేదు. వాళ్ళు తొలిసారిగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మా కార్యకర్తలకి సంక్షేమం కోసం పాటుపడుతుంది. చాలా సంతోషం. రాబోయే రోజున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. అలాగే దాని తర్వాత సంస్థాగత ఎన్నికలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ బూత్ కమిటీ నుంచి ప్రతి 100 మందికి ఒక మెంబర్, తర్వాత కన్వీనర్, అదేవిధంగా వార్డ్ కమిటీ, అదేవిధంగా మండల టౌన్ కమిటీ, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ, కొత్త ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజున గుడివాడ టౌన్కి పార్టీ ప్రెసిడెంట్గా, ఇదంతా కూడా మేము ఇచ్చిన పేర్లు కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తని అంటే ర్యాండమ్ సెలెక్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని కూడా ఫైనల్ చేసిన జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా జరగలే ఈ పద్ధతిలో ఇంత ట్రాన్స్పరెంట్గా నిజమైన కార్యకర్తకు న్యాయం చేస్తా ఉద్దేశంతోనే పార్టీ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ టౌన్కి ఇద్దరు ప్రెసిడెంట్లు అడిగారు. దాంట్లో ఐవీఆర్ఎస్ దాంట్లో వచ్చిన దాంట్లో పోల్ సత్యనారాయణ, అదేవిధంగా పార్టీ సెక్రటరీ కింద బలరామ్ని ఫైన్, గో సత్యనారాయణ గారు, అదేవిధంగా
బలరాముడికి కూడా ఎంపిక చేయడం జరిగింది. మేమందరం కార్యకర్తలుగా పనిచేస్తాం. ఇవాళ ఆయన కింద మేము పనిచేసి చాలా గర్వంగా ఉంది. ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఏర్పాటు నూతనంగా ఏర్పాటైనటువంటి కమిటీలకి మరి గౌరవనీయులు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు కమిటీలన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా గుడివాడ పట్టణానికి తీసుకున్నట్టయితే అన్ని రకాలుగా సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకొని బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి ఎస్సీలకి మైనారిటీలకి ప్రాధాన్యతనిస్తూ పట్టణ కమిటీయే కాకుండా యువత కానీ బీసీ కానీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సెల్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముఖ్యంగా ఎవరైతే జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారో బీసీలు మైనారిటీలు ఎస్సీలు వారందరినీ కూడా సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి లక్ష్యంతో రామారావు ఏ లక్ష్యంతో అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించారో దానికి అనుగుణంగా అన్న నందమూరి తారక రామారావు నియోజకవర్గం మీద ఇక నుంచి మేము ఇంతకుముందు చెప్పి ఇప్పుడు చూస్తున్నాం ఇది ఎన్టీఆర్ నియోజకవర్గం. ఎన్టీఆర్ నియోజకవర్గానికి వేసేటటువంటి కమిటీలు ఆయన తీసుకున్నటువంటి ఆచరణకు యోగ్యంగా ఉండాలి అనే లక్ష్యం తెగడం జరిగింది. మరి గుడివాడ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా డాక్టర్ గోర్జీ సత్యనారాయణ గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా గోకరకొండ బలరాం గారు, అట్లాగే పట్టణ తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులుగా తోట ప్రసాద్ గారు, అధికార ప్రతినిధిగా నెరుసు చింతయ్య గారు, కోశాధికారిగా బొగ్గవరపు తిరుపతయ్య గారు, ఉపాధ్యక్షులుగా రేమల్లి కమల కుమారి గారు, అట్లాగే వేసుపోగు సుందరయ్య గారు, షేక్ మేరా షరీఫ్ ముగ్గురు ఉపాధ్యక్షులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలు సమతుల్యతతో అందరినీ కలుపుకుని వెళుతూ ముఖ్యంగా బలహీన వర్గాలకి ఎస్సీలకి మైనారిటీలకి ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ పనిచేసేటటువంటి నాయకులకి అనుభవం పనిచేయడం రెండు కలగలిపి ఈ రోజున కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీలు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈ కమిటీలతోనే పూర్వవైభవం గుడివాడలో తప్పనిసరిగా వచ్చింది. ఇదే కొనసాగించి 2019 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి తెలుగుదేశం శాసనసభ్యుడు ఈ గుడివాడ నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కేదాకా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కమిటీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కార్యకర్త కూడా విశ్రమించే పని లేదు. ఎవరి పరిధిలో వాళ్ళం పనిచేసి తెలుగుదేశం జెండాని గుడివాడలో శాశ్వతంగా తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ గడ్డలాగా దీన్ని నిలబెడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి 68వ జయంతిని పురస్కరించుకుని పట్టణ వైకప్ప పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహనీయులు అని మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ వెల్లడించారు. స్థానిక శరత్ ట్యాంకిస్ నందు నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జయంతి వేడుకలను పట్టణ వైకప్ప పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ తదితరులు ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జీ మాట్లాడుతూ జనం కోసం పుట్టిన మహానేత వైఎస్ఆర్ అని ఆయన వెల్లడించారు. ఇలాంటి మహానేతల ఆశయాలను తుంగలో తొక్కుతూ నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఆయన వెల్లడించారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండి రానున్న రోజుల్లో రాజన్న పరిపాలన ప్రజలకు అందించేలా చూస్తామని ఆయన వెల్లడించారు. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు మహిళలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు జగన్ వెంట నాని వెంట తాము ఎప్పుడూ ఉంటామని వారు తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉండే ఏకైక పార్టీ వైకాపా పార్టీ అని ఆయన వెల్లడించారు. అపర భగీరథుడు పేదల పాలిటి పెన్నిది ప్రజల పక్షపాతి అయినటువంటి మన ప్రియతమ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి
మరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి రాజశేఖర్ రెడ్డి గారు తన జీవితం అంతా కూడా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం తన జీవితాన్ని అంతా కూడా త్యాగం చేయడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపట్టి మరి ఎంతోమంది పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్, అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి మరి లక్షలాది మందికి ఇంటిని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో కోటాను కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి లక్షలాది పొలాలకి అన్ని సాగునీరు రావడానికి ముఖ్య కారకులయ్యారు. అదేవిధంగా మహిళలకు డ్వాక్రా రుణాలు, విద్యార్థులకు ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉండాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఈరోజు ఇంజనీరింగ్ చదవాలంటే మరి లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయే పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమంది పేద విద్యార్థులందరికీ కూడా ఆయన విద్యను ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యం, ఎవరైనా సరే గుండె జబ్బు వస్తే సామాన్యుడు ఎవడో కూడా బతికే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి లక్షలాది మంది పేదవారందరికీ కూడా తన జీవితాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు తన జీవితంలో ఎన్నో, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయిన తక్కువ కాలంలోనే మరణించడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలన్నింటినీ కూడా తూట్లు పొడి చేసి మరి అందరినీ అన్నీ కూడా ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మరి మన ముఖ్యంగా మరి ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి రానున్న ఎన్నికల్లో మన కొడాల నాని గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మనందరం కూడా ఆ వారి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినాక అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళతో చూపించి 5 సంవత్సరాల 3 నెలలు మరి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయుగంగా చేసి భారతదేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో 60 పథకాలు పెట్టారు ఉచిత విద్యుత్ దగ్గర నుంచి వైఎస్ఆర్ అభయస్థం వరకు. ఈ 60 పథకాలు కూడా పేదవాడికి చేరువయ్యే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. ఏ ఒక్క పథకం కూడా మరి అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కానివ్వండి, ఏ ఇతర పార్టీకి సంబంధించింది కాదు, 25 సంవత్సరాలైన ప్రతిపక్షంలో ఉండి 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి మరి విద్యార్థులు చదువులో సగంలో ఆగిపోతున్నారు, వీళ్ళకి ఏం చేయాలి, మరి కార్పొరేట్ హాస్పిటల్ మిట్లు ఎక్కలేక సామాన్యుడు చచ్చిపోతున్నాడు, వీళ్ళకి ఏం చేయాలి, మరి నాలుగు ఎండిపోతున్నాయి, వ్యవసాయాన్ని ఏ విధంగా బతికించాలి, ఇలా అనేక సమస్యలు 2004 నాటికి మరి ఆంధ్రప్రదేశ్ కొట్టిమిట్టాడుతుంటే అటువంటి సమయంలో పాదయాత్ర చేసి మరి కాంగ్రెస్ని ఒంటి చేతితో ఈ రాష్ట్రాన్ని గెలిపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్. మరి ఈ తెలుగుదేశం కానివ్వండి, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తుంటే ఈ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కష్టం మరి ఈ రాష్ట్రాన్ని బతికించాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గుండె చప్పు నుంచి, పేద ప్రజల కండి నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా ప్రియతమ నేత దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారి 68వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా కాకుండా ఒక శక్తిగా మనం అందరం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసి ఎన్నో అరాచకాలు చేస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి మన సత్తా ఏంటో చాటుకోవాలి, మన నాయకుడికి మనమందరం కూడా సపోర్ట్ ఇవ్వాలి. అయితే మా నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 మహిళలు మంత్రులుగా ఉండేవారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది, అత్యధికంగా ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఏ పథకానికైనా ముందు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఏది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకు ఇచ్చారు? మీరు గిరిజనలకు చైర్మన్ లేదు, ఒక గిరిజనులకు మంత్రి లేడు, ఎస్సీ మంత్రి ఉన్నారంటే వాళ్ళని తీసిపారేశారు. మీ ఇష్టం
అంతా మీ పరిపాలన మీ ఇష్టం, మాది రాజ్యం. మేమందరం ఓట్లేసానే కదా మీరు గెలిచింది. ప్రజలందరూ అంత ఎర్రోళ్ళు కాదు. రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా అవ్వబోతున్నారు. మీ అందరికీ అందరి లెక్కలు అందరికీ ఉన్నాయి. ఆ లెక్కలన్నీ తీర్చుకుంటానికి రెడీగా ఉండండి. క్లబ్ రోడ్లోని బీజేపీ కార్యాలయం నందు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశ ప్రధాని మోడీ గిరిజనుల అభివృద్ధికి 50,000 కోట్లు కేటాయించి యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారని, గిరిజనుల విద్యా అభివృద్ధికి మోడీ కట్టుబడి ఉన్నారని గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు చలమర్ల పద్మరాజు వెల్లడించారు. దేశ ప్రధాని మోడీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని 106 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, మోడీ పనితీరే పార్టీ బలోపేతానికి నిదర్శనమని గిరిజన మోర్చా అధ్యక్షులు పద్మరాజు అన్నారు. శనివారం స్థానిక పార్టీ మీదలో గల బీజేపీ కార్యాలయంలో విలేకరులతో పద్మరాజ్ మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి ప్రధాని 5,000 కోట్లు కేటాయించి యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారన్నారు. గిరిజన విద్యా అభివృద్ధికి మోడీ కట్టుబడి ఉన్నారన్నారు. ఎస్టీ ఎస్సీ సప్లాన్ నిధులు పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు గిరిజనులు బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, నాయకులు పల్లపోతు మురళి, నండూరి శివగంగరాజు, మంగ పూనూరి చంద్రశేఖర్, పేరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు పద్మరాజు గారు గుడివాడ నియోజకవర్గానికి విజిట్ చేసి, గుడివాడ పట్టణంలో నియోజకవర్గంలో కూడా గిరిజనుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నవి, దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు గిరిజనులకు ఏమి వస్తున్నవి, సంక్షేమ పథకాలు ఏమున్నవి ఏంటి అనేది వారు వివరిస్తారు. గుడివేడ నియోజకవర్గం పట్టణ పర్యటన నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రజలకి ఏం చేసిందనే నిమిత్తం, అలాగే ప్రభుత్వ పరంగా గిరిజనులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, అలాగే వాళ్ళ గ్రామాల్లో మౌలిక వసతులు ఉన్నాయా లేవా అనే దాని మీద మరి అన్ని నియోజకవర్గాలు మరి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులుగా నేను పర్యటిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. చిత్తూరు నుంచి గిరిజన సంక్షేమ అధికారిగా ఈశ్వర్ గారు నిన్న బాధ్యతలు చేపట్టారు. మన మసిలీపట్నం హెడ్ క్వార్టర్ వారిని కూడా నిన్న నేను కలవటం జరిగింది. మరి కృష్ణా జిల్లాలో దాదాపు 130,000 చిల్లర గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. ఈ 130,000 మంది అనేక గ్రామాల్లో, అనేక శివారు గ్రామాల్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరట్లేదు. గ్రామాల్లో మౌలిక వసతుల నిమిత్తం వాళ్ళకి వాటర్ కావచ్చు, రోడ్సు, ఎలక్ట్రిసిటీ, సరైనటువంటి మరి కమిటీ హాల్స్ కానీ లేదనుకుంటే అంగన్వాడీ సెంటర్స్ కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మరి అట్లాగే కొన్ని కొన్ని గ్రామాలు చూస్తే మరి వాళ్ళకి వెళ్ళటానికి కూడా రోడ్లు లేని పరిస్థితి ఉంది. మరి ఇందులో భాగంగా నేను గిరిజన సంక్షేమ అధికారిని కలిసి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా స్పందించి మరి తప్పనిసరిగా గిరిజనులకు ఉన్నటువంటి పథకాలను ఆ గిరిజనులకు అందే విధంగా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తిరగన దేశాలు నరేంద్ర మోడీ గారు ఒక్క త్రాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించినటువంటి మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ, 70 సంవత్సరాల తర్వాత మన భారతదేశ ప్రధాని అక్కడ అడుగుపెట్టారు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం నుంచి అనేకమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. మరి అలాగే మరి ఇంకా కొన్ని దేశాలు కూడా తిరిగి అందరినీ కూడా ఈ యొక్క ఒకే సమిష్టిగా దేశాలన్నింటినీ కలుపుకొని మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళాలి, ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలనే ఒక గొప్ప మరి విధానంలో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మోడీ గారిని మనం హర్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందులో భాగంగా మరి మీడియా వాళ్ళు ఈరోజు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మాకు
చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేవలం డబ్బుతో రాజకీయాలను శాసించలేరని, అటువంటి వారికి రాబోయే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. 10వ వార్డు నందు 17 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ మరియు డ్రైన్ నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ హజీం మున్నిసాతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. కేవలం డబ్బు మదంతో రాజకీయాలను శాసించలేరని, అటువంటి వారికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక 10వ వార్డులో 17 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్ నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ షేక్ అజీం మున్నిసాతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలవర్తి మాట్లాడుతూ, పట్టణంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలకు అవసరమయ్యే ప్రతి పనిని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. టీడీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తుందని, ప్రజలు చంద్రన్న చేస్తున్న సేవలను గుర్తెరిగి ఆయనకు పూర్తి మద్దతును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో దిగుడివడ కోఆపరేటివ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్య, కౌన్సిలర్లు సొంటి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, కిలిమి వెంకటరెడ్డి, పొట్లూరి కృష్ణారావు, నెర్సు చింతయ్య, షేక్ బాజీబాషా, కోఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం, తెలుగు విద్యార్థి విభాగం ఆంధ్ర యూనివర్సిటీ ఉపాధ్యక్షులు షేక్ ముజాహిద్, నాయకులు షేక్ సర్కార్, జానీ షరీఫ్, తంగిరాల మోహన్ దాస్, బొంబాయి శ్రీను, పండ్రాజు సాంబశివరావు, మెరుగు మోజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 10వ వార్డులో 18 లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 43 లక్షల రూపాయలతో ఈ 10వ వార్డులో ఇప్పుడు రోడ్లు వేయడానికి టెండర్ ప్రాసెస్ అయిపోయి రెడీగా పనులు మొదలు పెడతానికి సిద్ధంగా ఉన్నాయి. దరిదాపుగా ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య గతంలో చాలా తీవ్రంగా ఉండేది. మరి 25 లక్షల రూపాయలని స్పెషల్ గ్రాంట్గా ఇచ్చి ఈ వార్డుకి పైపు లైన్ వేసి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చే విధంగా మరి గతంలోనే చేసాం. ఈ రోజున మరి బ్రహ్మాండంగా ఇక్కడ మంచినీళ్ళు వస్తున్నాయంటే అది ముందు చూపుతో మరి కౌన్సిలర్ గారు అడిగిన దాని మీదట వెంటనే నిధులు ఇచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదే కాదు, పట్టణంలో ఎక్కడ చూసినా 36 వార్డుల్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పక్కన పెట్టి పేద ప్రజలు ఎక్కడ నివసిస్తే అక్కడ, ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటటువంటి ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అట్లాగే చిన్న చిన్న పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్స్ లేక ప్రతి చోట కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ రోజున 10 వార్డుల్లో 10 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇటు 12వ వార్డులో పావుల కాలనీలో కానీ, ఇటు 8వ వార్డులో కానీ మరి గుబేల్పేటలో కానీ, అటు ఎస్సీ కాలనీ ఎరికిపాడులో కానీ ప్రతి చోట 35వ వార్డులో కానీ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ గుడ్మెన్పేటలో 50 లక్షల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ రెడీ అయ్యి ఈరోజు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఇవన్నీ పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమాలు. వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే ఎక్కడికన్నా వెళ్ళి 1000 రూపాయలు కట్టలేక మరి ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నాం. అట్లాగే 10-12 సంవత్సరాలుగా స్థలాలు ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అనే మాయ మాటలు చెప్పి మరి ప్రజల్ని అటువంటి మభ్యవైరుతమైనటువంటి మాటలతో ఉంచడం జరిగింది. ఈ రోజున 3312 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో, అట్లాగే 3068 ఇళ్ళు సెకండ్ ఫేజ్ రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపు 15వ తారీఖు నుంచి పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఈ నెలాఖరులో శ్రావణ మాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చే పరిస్థితి ఉంది. నూతన మున్సిపల్ ఆఫీస్తో పాటు ఏవైతే 3312 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో నిర్మాణం చేస్తున్నామో ఆ రోజు ఆయనతో కూడా భూమి పూజ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ 6000 ఇళ్లకు సంబంధించినటువంటి మహిళల్ని ఆ రోజు తీసుకొచ్చి మరి మహిళా మిత్రుల చేతి మీదుగా అక్కడ భూమి పూజ కార్యక్రమం కూడా చేపడతాం. ప్రతి ఒక్కరూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం, ఆ విధంగా ముందుకెళ్తాం. దీంట్లో ఎక్కడ ఈ దొంగ మాటలు చెబుతాం, మాయ మాటలు చెబుతాం, ప్రజలకు కనపడకుండా దూరం దూరంగా దాక్కోవటం, డబ్బులు ఏదో రకంగా మన దగ్గర డబ్బు ఉంది కదా రేపు వెళ్ళి ఓటుకు 1000 2000 పారేద్దాం డబ్బులతో గెలుద్దాం అనే నాయకులకి ఇది ఒక చెంపపెట్టులాగా ఉండాలి. ప్రజలకి సేవ చేయాలి. పదవి ఇచ్చిన తర్వాత ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విధానం ఖచ్చితంగా
తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ఇటువంటి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని మీరందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. 17 లక్షలతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గుడివాడలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి అన్నింటి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడను ప్రత్యేక శ్రద్ధతో చూసి జరగాల్సిన అభివృద్ధి ఏదైతే ఉందో దానంతటి కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి రోడ్లు డ్రైన్లు ఏమి లేకపోయినా లేని అయ్యో చూసి అవన్నీ కూడా పురపాలక సంఘం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని అంతటిని కూడా ప్రజలందరూ కూడా గమనించి ప్రభుత్వం చేస్తున్న పని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ముందు ముందు చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే వారు చేస్తున్న పనులకి అందరూ మీరందరూ కూడా పట్టం కట్టవలసిందిగా కోరుతూ సెలవు. అదే వార్డు శ్రీమతి అజీమనిషా సర్కార్ గారి వార్డులో 17 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం కోసం ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఎంతో ఆనందంతో మా ముందు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. 1987 నుంచి సుమారుగా 30 సంవత్సరాలుగా మరి ఎంతో అభివృద్ధికి కుంటుబడిపోయినటువంటి ఏరియా అంతా కూడా మరి కరెంటు స్తంభాలు వేపించి కరెంటు లైన్లు ఏర్పాటు చేయటం, అట్లాగే డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలు ప్రతిరోజు అదే కాకుండా మరి ఏ అయితే వాగ్దానాలు ఇచ్చి ఆ రోజున మరి సర్కార్ గారు అజీమునిషా గారు మరి ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి మేము తప్పనిసరిగా మీ వెంట ఉంటాం, ఈ వార్డు సమస్యల కోసం తప్పనిసరిగా మీతోనే ఉంటాం అని చెప్పని మాటిచ్చి ఆ మాట ప్రకారమే ఈ రోజున ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ సర్కార్ గారు ఎంతో ఈ వార్డుని అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తారు. మరి ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 10వ వార్డులో ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం జరగటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మనకి అనేక మంది నాయకులు అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నాయకులు ఎంతోమంది గెలిచి ఆ ఎలక్షన్ రోజున వచ్చి డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత వెళ్ళి ఇళ్లలో కూర్చునే పరిస్థితులు ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా మన గుడివాడలో మన అదృష్టవశాత్తు చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారు గెలవటం, ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావటం, చేతకాని వ్యక్తుల దగ్గర ఉండి సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి పథకాలన్నింటినీ గుడివాడకు అందించాలన్న ఉద్దేశంతో, పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ మధ్యకాలంలో గత 3 సంవత్సరాల నుంచి ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. చైర్మన్ గారిని ఆశీర్వదించాలని, అలాగే నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులందరినీ కూడా ప్రజలు గుర్తించి వాళ్ళకు తోడ్పాటుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నది దానికి నిదర్శనం. ఇప్పుడు 10వ వార్డు నిదర్శనంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు మేము ఎలక్షన్లో ఇక్కడికి వచ్చినటువంటి చూస్తే కనీసం ఎలక్ట్రికల్ లైన్ కూడా లేకుండా రోడ్లు ఎటువంటి సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. ఈరోజు 30 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు 3 సంవత్సరాల్లో జరిగింది. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్లు కానివ్వండి, దాదాపుగా 17 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యాలు బ్రహ్మాండంగా, దానికి పైప్ లైన్లు కూడా దాదాపుగా 800 మీటర్ల వ్యయంతో పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా 4 రోడ్లు కూడా త్వరలో కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఒక నెలలో అవి కూడా త్వరలో జరుగుతుంది. ఈ మా వార్డుకి ఇంత ఇదిగా మాకు సహకరిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ వర్యులు రా వెంకటేశ్వరరావు గారికి, అలాగే చైర్మన్ గారికి, కౌన్సిలర్ అజీమున్స సర్కార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. సామరస్య వాతావరణంలో ఇరు వర్గాలకు రాజీ పూర్వకంగా కేసులను పరిష్కరించి సత్వర న్యాయం అందించేందుకే లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు అన్నారు. పట్టణ కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం స్థానిక కోర్టు హాల్ నందు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
తొలుత మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో కక్షిదారులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వలభానాయుడు మాట్లాడుతూ, సామరస్య వాతావరణంలో ఇరువర్గాలకు రాజీపూర్వకంగా కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, తదుపరి ప్రశాంతంగా తమ జీవనాన్ని కొనసాగించుకోవచ్చునన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పునని, అప్పీలు లేదని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద కక్షిదారులకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు లీగల్ సెల్ సహకరిస్తుందన్నారు. లోక్ అదాలత్లో భాగంగా 3 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సిహెచ్ మాధవరావు, సిహెచ్ శ్రీనివాస్ బాబులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాసులు, కార్యదర్శి కె మురళి, లోక్ అదాలత్ కమిటీ సభ్యులు వై సీతాల ప్రసాద్, ఎండి ఇక్బాల్, ఎస్కే రఫి, జి కమలామృతం, కెపి గీత, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విత్తనాల స్టాక్ లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఏజీ ఎం బాలాజీ నాయక్ అన్నారు. విజిలెన్స్ ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న సీడ్స్ షాపులలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా గుడివాడ పట్టణంలో సీడ్స్ షాపులలో 2 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. విత్తనాల స్టాకులో తేడాలుంటే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఏజీ ఎం బాలాజీ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం విజిలెన్స్ ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు 4 బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న సీడ్స్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా 2 బృందాలు గుడివాడలోని సీడ్స్ కు సంబంధించిన షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న వరుణ్ సీడ్స్, కృష్ణవేణి సీడ్స్, కోరమండల్ గ్రూప్ సీడ్స్ మరియు కిసాన్ సేవా కేంద్రాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. కృష్ణవేణి సీడ్స్, కోరమండల్ సీడ్స్, కిసాన్ సేవా కేంద్రాలలో రికార్డులకు లోబడి స్టాక్ ఉండటం జరిగిందన్నారు. వరుణ్ సీడ్స్ లో మాత్రం రికార్డులలో ఉన్న వివరాలకు షాప్ లో ఉన్న స్టాక్ లో తేడా ఉండటాన్ని గమనించామన్నారు. ఎంటీయు 1121 స్టాక్ తక్కువగా ఉందని, ఎంటీయు 1061 స్టాక్ ఎక్కువగా ఉందని, అయితే స్టాక్ ఎక్కడ తేడా వచ్చిందో సంబంధిత ఏవో విచారణ చేయడం జరుగుతుందన్నారు. విచారణలో అధికారికంగా తేడా ఉన్నట్లు గ్రహిస్తే సంబంధిత స్టాక్ ను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ తహసీల్దార్ విఎం ఇంద్రాదేవి, సీనియర్ అసిస్టెంట్ ఎం మణికుమార్, ఏవోఎస్ త్రినాథ్ ఆంజనేయరావు, హెడ్ కానిస్టేబుల్ ఎండి అనార్సీలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి బలం చేకూరేలా కమిటీ నియామకం జరిగిందన్న టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపికైన డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, గోకర్కొండ బలరాం. ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతి. జనం కోసం పుట్టిన మహానేత వైఎస్ఆర్ అన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాల్జీ. మైనార్టీలు, గిరిజనులు బీజేపీని బలోపేతం చేయాలన్న గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు చలమర్ల పద్మరాజు. ప్రధాని మోడీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని 106 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.